పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, అక్కడికి పోయిన తర్వాత తాను చేసేది వేరే మాటలు. ఇక్కడేమో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా పోరాటం చేస్తూ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. బిల్డప్ ఇచ్చిన తర్వాత మనమంతా కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉన్నట్టుగా చెప్తాడు. కానీ కేంద్రంలో రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారాం గారు ఉన్నారు కదా, నిర్మలా సీతారాం గారు కేంద్రంలో బీజేపీలో రక్షణ మంత్రి. ఆ రక్షణ మంత్రికి సంబంధించిన మొగుడు చంద్రబాబు నాయుడు గారి పక్కనే పరకాల ప్రభాకర్ కనిపిస్తాడు. బయటకేమో బీజేపీని తిడతాడు, బీజేపీకి సంబంధించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారాం గారి మొగుడిని చంద్రబాబు నాయుడు గారు పక్కనే పెట్టుకుంటాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి బీజేపీతో యుద్ధం అని చెప్పి ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఆర్థిక మంత్రి భార్యకు టీడీపీ టీటీడీ బోర్డులో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్షిప్ ఇస్తాడు ఈ పెద్ద మనిషి. అందరితో కూడా ఆగిపోదు. మరోవంక బాలకృష్ణ గారు షూటింగ్ చేస్తాడు. బాలకృష్ణ గారు షూటింగ్ చేస్తే దానికి వెంకయ్య నాయుడు గారు వస్తారు, వచ్చి పక్కన కుర్చీలో కూర్చుంటాడు. నిజంగా ఆ రోజు మీకు అందరికీ గుర్తుందో లేదో, కేంద్ర మంత్రులైన కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు సుజనా చౌదరి అశోక్ గజపతి రాజు ఇద్దరూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఉందని ఆకాశానికి ఎత్తేస్తారు. ఈరోజు కూడా వాళ్ళు ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీని పొగుడుతూనే ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈయనేదో నరేంద్ర మోడీని రోజు తిరుగుతూ ఉన్నట్టుగా బిల్డప్. ఆ పేపర్లు ఆ టీవీలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏందబ్బా ఇంతగా తిరుగుతూ ఉన్నారనిపిస్తుంది. చేసేది ఒకటి, ఆ చెప్పేది ఒకటి, ఆ తర్వాత చేసేది వేరే పనులు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం కేంద్రంలో హోదా కోసం తన ఎంపీల చేత కూడా రాజీనామా చేయిస్తే ప్రత్యేక హోదా మనకు వస్తుంది, రాష్ట్రం నుంచి 25కి 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే ఆ మన్న నిరాహార దీక్ష కూర్చుంటే కేంద్రం దిగి వస్తుంది, దేశం మొత్తం మన వైపు చూస్తుంది అని తెలిసినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల చేత మాత్రం రాజీనామా చేయించాడు. కానీ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో